హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ విత్ మీ. పాత చీరలను ఉపయోగించుకొని చాలా సింపుల్గా డోర్ మ్యాట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందుకోసం నేను పాత చీరలని రెండుని తీసుకొని యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా ఓల్డ్ శారీ, దీని అంచు పనికిరాదు కనుక నేను ఈ అంచును మొత్తాన్ని తీసేస్తున్నాను. ఇలాంటి గట్టి అంచులు కాకుండా నార్మల్ అంచులు ఉన్న శారీస్కి అంచులు తీసేయాల్సిన అవసరం అయితే ఉండదు, వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. ముందుగా దీన్ని 2గా చేసి తర్వాత 4గా డివైడ్ చేస్తాను. అంచు ఉన్న శారీస్కైనా సరే దాన్ని మీరు 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఆల్రెడీ నా దగ్గర ఇంకో శారీ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను, దానికి ఈ శారీని జాయిన్ చేస్తున్నాను సూది దారం ఉపయోగించి. మీరు మిషన్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా ఇంత అనేది నాకు వచ్చింది. ఒకవైపు అంచుతోటి ఇలా ఒక నాట్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ ఆ నాట్లో నుంచి దాని యొక్క అడుగు నుంచి లూప్ని అనేదాన్ని బయటికి తీయాలి. ఇట్లా ఒక చైన్ ప్రాసెస్గా 1 బై 1 మీకు ఎంత లెంత్ అనేది కావాలో అంతవరకు అనేది ఈ లూప్స్ అని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 12:30 దాకా ట్వెల్వ్ థర్టీన్ వరకు తీసుకున్నానండి. అది మీ ఇష్టం, మీరు ఎన్ని లూప్స్ తీసుకోవాలనేది. కంప్లీట్ అయ్యాక లాస్ట్ లూప్ లోంచి ఇంకొక లూప్ని ఇట్లా బయటికి తీయాలి. ఈ కనిపించే ఒక్కొక్క హోల్లో నుంచి ఒక్కొక్క లూప్ని మనము బయటికి తీయాల్సి ఉంటుంది. వీడియోలో చూపించినట్లుగా 1 బై 1 అనేది ఇట్లా సైడ్కి ఈ లూప్ తీయాల్సి ఉంటుందండి. సేమ్ ప్రాసెస్ ఎండింగ్ వరకు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ డోర్ మ్యాట్ అనేది కంప్లీట్ ఇదే స్టెప్ వరకు ఎండింగ్ వరకు ఉంటుంది, ఇదే లూప్ ప్రాసెస్. ఇదేనండి లాస్ట్ స్టెప్. లాస్ట్ లూప్ని దాని నెక్స్ట్ లూప్కి అడుగు నుంచి వాటి రెండు మధ్యలో నుంచి మరో లూప్ అనేదాన్ని మనం బయటికి తీయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగనే ఈ మొత్తం లూప్స్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. చూసారా, మనం ఇప్పుడు బయటికి తీసిన లూప్ని పైన ఉంచాలి, తర్వాత దాని నెక్స్ట్ లూప్ని కింద ఉంచి వాటి రెండు మధ్యలో నుంచి మరొక లూప్ తీయాలి. అలా తీసిన లూప్ని మళ్ళీ పైన ఉంచాలి, దాని నెక్స్ట్ లూప్ని అడుగు నుంచి
వాటి రెండు మధ్యలో నుంచి ఇంకొక లూప్ తీయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అండి. నాకు ఈ డోర్ మ్యాట్ ని తయారు చేయడానికి 1.5 శారీ పట్టింది. నేను యూజ్ చేసినవి కూడా రెండు ప్యూర్ కాటన్ శారీసే. మీ దగ్గర క్రేప్ శారీస్ ఉన్నా ఇంకేమైనా శారీస్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కాటన్ శారీస్ అయితే బాగా వాటర్ అబ్జర్బ్ చేస్తాయి మరియు ఇంకా బాగుంటాయి. దీన్ని మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ మిగిలిన ఎక్సైజ్ శారీని ఇట్లా కట్ చేస్తున్నాను. కట్ చేసి లాస్ట్ లూప్ లోంచి దాన్ని బయటికి తీసి అడుగును పెట్టుకొని ఒక సూది దారంతో కుట్టేసుకోవాల్సి వస్తుంది. దీన్ని మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. చూసారు కదండి, డోర్ మ్యాట్ చేయడం చాలా సింపుల్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్